ఇది చాలా ప్రెస్టీజియస్ నియోజకవర్గం. ఓ పక్కన వైసీపీకి, అలాగే మరో పక్కన కూటమికి కూడా. చీపురుపల్లిలో వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ, ఆయన కంచుకోట లాంటిది ఇక్కడ చీపురుపల్లి నియోజకవర్గం. అలాగే కిమిడి కళా వెంకట్రావు ఈసారి కూటమి అభ్యర్థిగా ఇక్కడ బీజేపీకి సంబంధించిన కిమిడి కళా వెంకట్రావు కంటెస్ట్ చేస్తున్నారు. సో 2019లో ఇక్కడ బొత్స ఆల్రెడీ విజయం సాధించారు, 2014లో కూడా. ఇక్కడ 2019లో బొత్స సత్యనారాయణ 26,500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈసారి కూడా అంటే ఆల్రెడీ ఈ విజయనగరం జిల్లాలో ఎక్కువగా బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులు అందరూ ఉండడం, ఇది చాలా పట్టున్న నియోజకవర్గం చీపురుపల్లి నియోజకవర్గం బొత్స సత్యనారాయణకి. మరోపక్కన కూటమి అభ్యర్థిగా మరి కళా వెంకట్రావు నుంచోవడం చూసుకుంటే కనుక మరి యాక్చువల్గా 2019 లాగానే 2024లో కూడా మరి స్థానికంగా ఉన్న నేత అతనికే పట్టం కడతారా, లేదా ఇప్పటివరకు వైసీపీకి అధికారం ఇచ్చాము మరోసారి ఈసారి మాత్రం కూటమికి ఏమైనా ఓటు వేద్దామా, కూటమికి ఏమైనా వాళ్ళ మద్దతు తెలుపుదామా అని ప్రజలు అనుకున్నారా? యాక్చువల్గా మరి గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంది, మరి చూసుకుంటే బలాబలాలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎటువైపు ఉన్నారు అనేది మా కరస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, తూర్పు కాపు సాధనటి వర్గానికి చెందిన ఇద్దరు రాజకీయ ఏదైతే సీనియర్ లీడర్స్ అయితే చీపురుపల్లిలో పోటీ పడ్డారు. ఇద్దరు కూడా చాలా కీలక నేతలు. ఒకరు వైసీపీలో బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్రలో టాప్ మోస్ట్ లీడర్ గా ఉంటే, తెలుగుదేశం పార్టీలో కూడా అదే స్థాయిలో కిమిడి కళా వెంకట్రావు. ఇద్దరు కూడా గతంలో అనేక సార్లు మంత్రిగాను వివిధ హోదాలలో పనిచేసినటువంటి వ్యక్తులు. ఈ ఇద్దరి మధ్య జరిగిన హోరాహోరీ పోరులో ఈసారి ఫలితం ఎలా ఉంటుంది అనేది ఎవరు అంచనా వేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే రెండు పార్టీలు గెలుపు మాదంటే మాదంటున్నారు, కానీ స్థానికంగా పరిస్థితులు స్థితిగతులు చూస్తే కొంత కూటమికి అనుకూలతలు కనిపిస్తా ఉన్నాయి. బొత్స సారథ్యంలో ఆయన 5 ఏళ్లుగా మంత్రిగా ఇక్కడ ఉండి పెద్దగా సాధించింది ఏమీ లేదనేది ఒకటైతే, బొత్స కుటుంబంలో ఏర్పడ్డ విభేదాలు ఇబ్బందులు కూడా కొంత ప్రతికూల పరిస్థితులకు కారణమయ్యాయనే విమర్శ అయితే వీటన్నిటిని అధిగమించడానికి బొత్స లెగసీ ఏదైతుందో, తనకున్న అనుభవం, రాజకీయ చతురత, తర్వాత ఎలక్షన్ ఇంజనీరింగ్ కలిసి వస్తాయనే ధీమాలో అధికార పార్టీ కనిపిస్తోంది. కనీసం 5,000 ఓట్లతో అయితే గెలుస్తామనే నమ్మకాన్ని బొత్స సత్యనారాయణ ఆయన వర్గీయులు చెప్తున్నారు. అయితే ఇదే స్థాయిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు వాస్తవానికి హెచ్చర్లలో ఆయన పోటీ చేయాలి, కానీ ఎన్నికల పొత్తులో భాగంగా బీజేపీకి ఆ స్థానం వెళ్లడంతో కూడా కళా వెంకట్రావు హెచ్చర్ల నుంచి చీపురుపల్లికి రావడం జరిగింది. గతంలో కళా వెంకట్రావు కుటుంబ సభ్యులు క్రిమిడి మృణాలని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి 14 నుంచి 19 కాలంలో మంత్రిగా పనిచేశారు. అయితే ఈ నేపథ్యంలోనే కళా వెంకట్రావుని ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చి బొత్సకు అపోనెంట్ గా బరిలో నిలిపింది. అయితే కళా ఖచ్చితంగా చాలా సమర్థవంతంగా ఎన్నికల ప్లానింగ్ లో ముందుకు వెళ్లారు. తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా అందరినీ కలుపుకోలేడంతో పాటు పెద్ద ఎత్తున అధికార పార్టీ నుంచి వలసలు చీపురుపల్లి నియోజకవర్గంలో, విజయనగరం జిల్లాలోనే ఎక్కువగా జరిగాయి. అనేక మంది తెలుగుదేశం పార్టీ వీడి వెళ్లిన వారందరూ తిరిగి రావడంతో పాటు మరొకవైపు వైసీపీలో ఆ అసమ్మతికి అసంతృప్తికి గురవుతున్న వ్యక్తులు కూడా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా వచ్చి పనిచేశారు. కళా వెంకట్రావు సారథ్యానికి జయకొట్టడమే కాకుండా కలిసి ముందుకు వెళ్లిన పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే కళా వెంకట్రావు ఖచ్చితంగా బొత్స సత్యనారాయణకి గట్టి ఫైట్ ఇచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2 నుంచి 5,000 ఓట్లు మేము బయటపడతాం, ఎందుకంటే హోరాహోరి పోరులో పెద్ద ఎత్తున డబ్బు అధికార పార్టీ ఇక్కడ విచ్చలవిడిగా ఖర్చు చేసింది కాబట్టి ఖచ్చితంగా ధనబలంతో గెలవాలనుకున్న అధికార పార్టీకి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి చిప్పురుపల్లి ప్రజలు గట్టి షాక్ ఇవ్వబోతున్నారు అనేది తెలుగుదేశం పార్టీ ఆలోచనగా కనిపిస్తుంది. కిమిడి కళా వెంకట్రావు, బొత్స సత్యనారాయణ ఇద్దరు సీనియర్ లీడర్స్, ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన తూర్పు కాపు వర్గీయులు, ఇద్దరు కూడా ఆ సామాజిక వర్గంలో గట్టి పట్టింది. ఇద్దరి మధ్య చాలా నువ్వాలేనా అనే విధంగా అయితే ఫైట్ నడిచింది. ఎవరు గెలిచినా అతి తక్కువ మెజార్టీతోనే గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎవరు లెక్కలు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా కూటమికి కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయనే భావన ఒక పడతా ఉంది. అయితే బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ లీడర్ 2 ఎలక్షన్ ఇంజనీరింగ్ లో ఆయన జట్టు కావడం, స్థానికంగా ఉన్న పరిస్థితులు తనకు కొంత అనుకూలంగా ఉంటాయనే లెక్కలు కూడా మరికొందరు వేస్తున్నారు. ఓవరాల్ గా అయితే ఫలితం మనం ఖచ్చితంగా జూన్ 4 మాత్రమే చూడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా టఫ్ ఫైట్ గా చీపురుపల్లి నియోజకవర్గం నడిచింది. బొత్స సత్యనారాయణకి అయితే ఖచ్చితంగా గట్టి ఫైట్ అవడమే కాకుండా ఒకంత భయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు ఏర్పరిచే ప్రయత్నంగా ఆయన ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్లారు. రాజు అనిల్, అంటే ఓవరాల్ గా చూసుకుంటే 2019లో 9కి 9 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంది. మరి మొన్న జరిగిన ఎన్నికల్లో, మే 13 జరిగిన ఎన్నికల్లో మరి విజయనగరం జిల్లా ప్రజలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు? అనిల్, రాజు ప్రధానంగా ఒకటైతే చెప్పాలి, ఈసారి ఉమ్మడి విజయనగరం జిల్లాలో మెజార్టీ సీట్లు తెలుగు కొన్ని జాగ్రత్తలు, తర్వాత ఎలక్షన్ ఇంజనీరింగ్ కూడా కలిసి వచ్చింది. తెలుగుదేశం పార్టీకి గతంలో ఎప్పుడు జరిగిన డ్యామేజ్ 2019 ఎన్నికల్లో విజయనగరం ఉమ్మడి జిల్లాలో జరిగింది, కానీ ఈసారి దాన్ని అధిగమించేలాగా అయితే పావులు కదిపి ముందుకు వెళ్లారు. ఖచ్చితంగా ప్రజల
మద్దతు పొందడానికి కూడా ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా 4 నుంచి 5 స్థానాలు గెలిచే అవకాశాలు అయితే ఎన్డీఏ కూటమికి కనిపిస్తా ఉన్నాయి. మిగిలిన స్థానాల్లో అధికార పార్టీకి హవా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. వాస్తవానికి ఈ జిల్లాలో మెరుగైన స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలవడానికి అవకాశాలు ఉన్నప్పటికీ ఆ పార్టీలో నెలకొన్న కొన్ని అంతర్గత విభేదాలు కూడా కొన్ని స్థానాల్లో ఓటమికి కారణమవుతా ఉన్నాయి. కొన్ని స్థానాల్లో స్వల్ప ఓట్లతోనే ఓడిపోయే పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి అనుకూల పరిస్థితులు పవనాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరికి వారే తాము గెలుస్తామన్న నమ్మకాన్ని ధీమాని తెలుగుదేశం పార్టీ దాని అనుబంధ కూటమి నేతలు చెప్తున్నారు. ఇక బొత్స సత్యనారాయణ అయితే ఏకంగా ఉత్తరాంధ్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చే 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కూడా ఆయన ప్రకటించి తన ధీమాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎవరికి వారే తమ గెలుపులపై నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా కూటమికి కొంత పై చేయి సాధించే విధంగా అయితే ఉమ్మడి విజయనగరం జిల్లాలోనూ ఉత్తరాంధ్రలో కూడా కనిపిస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో 0 నుంచి మొదలై కనీసం 4 నుంచి 5 స్థానాలు గెలిచే అవకాశం అయితే 9 స్థానాల్లో ఉమ్మడి జిల్లాలో కొంత మెరుగైన పరిస్థితులు సాధించే అవకాశం కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కనిపిస్తా ఉంది రాజు. రైట్, థ్యాంక్ యూ అనిల్. బుల్టెన్.